భాగంగా రావటం జరిగింది. మరి వారు ఇచ్చేటువంటి యొక్క సందేశాన్ని విని థ్యాంక్ యూ సార్. రాజేందర్ గారు, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా సార్కి బాగా తెలుసు. రాజేందర్ సార్కి, ఉపాధ్యాయ బృందానికి, మా నాన్నగారు, అలాగే నాతో పాటు క్యాంపెయిన్కి వచ్చినటువంటి మా బంధువులు, మిత్రులు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నమస్కారం. మీ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి కాబట్టి నేను కూడా 5 మినిట్స్లోనే మీకు చెప్పి క్యాంప్ వెళ్ళిపోదలుచుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీలు, ఇవన్నీ కూడా చదువు సమాజంలో చదువు చెప్పేటటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత పోషించేటటువంటి దేవాలయాలు. ఇవాళ మనమందరం కూడా చిన్ననాటి కూడా చదువుతున్నాం. గుడి కంటే కూడా బడి గొప్పది. ఇవాళ బడి అనేటువంటిది ఉంటేనే సమాజానికి ఒక ఆలోచన, ఒక వివేకము, స్టూడెంట్స్ కూడా ఒక విజ్ఞానం. రేపు పొద్దున జీవితం అనేటువంటి వాళ్ళందరం కూడా చదువుకొని ఈ మాత్రం సమస్యల పైన మాట్లాడగలుగుతున్నాము, ఈ మాత్రం ప్రజల్లో ఉండగలుగుతున్నాము, సమాజంలో ఉండగలుగుతున్నాము, సమాజం బాగుండాలని కోరుకుంటున్నాము అంటే ఆ చదువు ఉంది కాబట్టి. ఇవాళ ఇలాంటి పాఠశాలలో మా తల్లిదండ్రులు నన్ను చదువుకున్నారు కాబట్టి ఇవాళ ఒక పాఠశాలకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను. అట్లా ప్రతి విద్యార్థి కూడా ఇవాళ వ్యవసాయ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువుకోవాలి అని అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేటువంటిది పటిష్టం కావాల్సినటువంటి అవసరం 100%. ఇవాళ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన నాడు కూడా నేను ఒక జర్నలిస్ట్ గా ఉన్ననాడు ప్రతి నిమిషము ప్రతి క్షణము తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి చేయడంలో 100% కృషి చేస్తూ చెప్పిన సందర్భంలో KG-2 PG ఉచిత విద్య అనేటువంటిది మనకు అందాలి, మన వైద్య రంగం బాగుపడాలి, ఉచిత వైద్యం అనేటువంటిది ప్రజలకు అందాలి, పరిపాలన అనేటువంటిది మన రాష్ట్రం మనకుంటే బాగా జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని అందరికీ కూడా ఏర్పరిచి అందరిని కూడా ఉద్యమంలోకి దించడంలో ఆనాడు ప్రముఖంగా నేను కూడా బాధ్యత తీసుకున్నాను. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అది ఏది జరుగుతలేదు, మరి ఏం చేయాలి? ఇవాళ అందరినీ ఉద్యమంలోకి దించి రాష్ట్రం తీసుకొచ్చినప్పుడు మరి మనం చెప్పినటువంటి మాటలన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చి ఈనగాసి నక్కల పాలు చేసినట్టు రోడ్డు మీద పడేసి నిరుద్యోగం పెరిగిపోతుంటే, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా జీతభత్యాల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తే, పాఠశాలలు మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే, 24,000 మంది పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే, ఇవాళ కళాశాలలకు కూడా గెస్ట్ ఫ్యాకల్టీలనే పెంచేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు కూడా ఎక్కడ లేనప్పుడు, మరి మేమేం మాట్లాడకుండా నోరు మూసుకొని ఊరుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి సమాజానికి నష్టం చేసిన వాళ్ళమే. కాబట్టి డెఫినెట్ గా ఆనాడు ఏ మాటలైతే చెప్పినామో అది కేవలం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే కాదు, ఆనాడు ఉద్యమకారులతో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఇవాళ అవన్నీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వం నెరవేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. తీసుకొచ్చేటటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ అదే జర్నలిస్ట్ గా ప్రజల మధ్యకు వచ్చి వాస్తవ తెలంగాణను ఆవిష్కరించాలని చేసిన దశా దిశ కార్యక్రమం మీరందరూ కూడా చూశారు. ఆనాటి వరకు కూడా మీడియా మొత్తము ప్రభుత్వ కన్సల్టెన్సీలలో కబ్జాకు గురైంది. ప్రతిపక్షాలు భయభ్రాంతులకు లోనే ఎవ్వరు నోరిపి మాట్లాడని సమయంలో అసలు వాస్తవంగా తెలంగాణలో ఏం జరుగుతోంది, మనం కోరుకున్న ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్నయా లేదా అనేటువంటి ప్రజలకు చూపించాలా, సమాజానికి చూపించాలా అని ఆనాడు అధికార పార్టీ ఎంత భయాందోళనలకు గురి చేసినా ఎన్నడూ ఒక్కడు కూడా వెనక్కి వేయకుండా ప్రజా వాస్తవ తెలంగాణను ఆవిష్కరించారు. ఆ రోజు నుంచే మొదలైంది తెలంగాణ సమాజంలో మళ్లీ మాట్లాడటం అనేటువంటి. కానీ బయట ఉండి వ్యక్తులుగా ఉండడం కంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలి అని చెప్పి యువ తెలంగాణ పార్టీని కూడా మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి సాక్రిఫైస్ అంతా కూడా మీకు తెలిసినటువంటిది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ఉద్యమకారులను ఏకం చేయాలి అని చెప్పి ఉద్యమకారులు ఆత్మీయ సమ్మేళనం పెట్టింది కూడా మేము. ఏ ఉద్యమకారులు కూడా ముందుకు రాలి ప్రభుత్వానికి భయపడి, కానీ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను ఏకం చేసి మాట్లాడించాలి, మళ్ళీ ఒకసారి తెలంగాణ పునర్నిర్మాణం దిశ వైపు తీసుకెళ్లాలి అని చెప్పి చేసింది కూడా మేమే అని నేను గర్వంగా చెప్తాను. అయితే మనం బయట ఉండి ఒక పొలిటికల్ పార్టీగా ఉండి చేసిన దానికంటే చట్టసభల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉంటే ఖచ్చితంగా రేపొద్దున ఒక రాణి రుద్రమ్మ మీ ప్రతినిధిగా మాట్లాడే అడిగే ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అనివార్యత ఏర్పడుతుంది. ఇవాళ మీ పక్షాన నిలబడి మీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఉపాధ్యాయులు రేపొద్దున నేను అడగలుగుతాను. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎందుకు గారు నేను అడగలుగుతాను. 40 ఏళ్ల పాటు ఉద్యమం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళందరినీ కూడా జడ్పీలకు ఎట్లా కలుపుతారు మీరు అని రేపు నేను అడగలుగుతాను. దానికి మీ అందరినీ కూడా కలుపుకొని పోయి పోరాటం చేయగలుగుతాను.
ఇవాల ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మీరెందుకు బీఆర్సీ ఇవ్వరు? గౌరవప్రదంగా రావాల్సిన జీతభత్యాల కోసం వాళ్ళెందుకు రోడ్డు ఎక్కాలి? ఇవాళ మీకెందుకు ప్రమోషన్స్ రావు? మీకెందుకు ట్రాన్స్ఫర్స్ రావు? మీకు రావాల్సిన సర్వీస్ రూల్స్ ఎందుకు మీకు క్రియేట్ చేసి పెట్టారు? ఇవాళ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఏమొస్తుందో రాదో తెలియనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో మీరెందుకు ఉండాలనేటువంటిది మీ తరఫున మీరు అడగలేకపోయినా రేపు నేను అడగను. ఇవాళ మూసేసిన పాఠశాలలు ఎందుకు తెరిపించారు అని నేను అడగను. ఉచిత కేజీ టు పీజీ విద్య ఎందుకు ఇవ్వరు అని నేను అడగను. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అనేటువంటివి చాలా ఉంటాయి. ఇవాళ నేను పాఠశాలకు వచ్చినా కాబట్టి తెలంగాణ సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటారు. ఇవాళ మీ అందరి బిడ్డగా, మీ సోదరిగా, ఇవాళ నర్సంపేట ఆడబిడ్డగా తెలంగాణ ఉద్యమంలో నేను ఒక గౌరవప్రదమైనటువంటి పాత్ర పోషించినాను. జర్నలిజం లో కూడా, మీడియాలో కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని తెచ్చుకున్నాను. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకంటూ ఒక గుర్తింపు. ఇవాళ నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నాకు రాణి రుద్రమ అనేటువంటి ఒక కాకతీయ సామ్రాజ్ఞి గొప్ప పేరు, ఇవాళ మనమందరం కూడా గౌరవించుకునేటువంటి పేరు పెట్టింది. ఒక్క అవకాశం మీరు ఇస్తే రేపు పొద్దున చట్టసభల్లో మీ అందరి ఆడబిడ్డగా, మీ సోదరిగా ఆ పేరుకు నేను న్యాయం చేస్తాను. మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి నేను న్యాయం చేస్తాను. ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది పార్టీలకు అతీతమైనటువంటి ఎన్నిక. పేరు వ్యక్తులుగా ఏం చేస్తారు అనేటువంటిది చూసి వేసేటటువంటి ఎన్నిక కాబట్టి మీరంతా కూడా గ్రామాల్లోకి పోయినప్పుడు, మీరంతా మీ బంధువర్గంతో మాట్లాడేటప్పుడు మీరంతా కూడా చెప్పండి. ఇవాళ పార్టీలు అనేటువంటివి ముఖ్యంగా ఎవరు ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ ప్రజల పక్షాన పోరాటం చేయగలిగే వాళ్ళు, ప్రశ్నించగలిగేటటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. మీ ప్రాంతానికి సంబంధించినటువంటి మీ బిడ్డలు కాబట్టి రేపు పొద్దున ఏ సమస్య అయినా, ఏ విషయమైనా ఒక్క ఫోన్ కాల్ చేసి నేను రాగానే రాజేందర్ సార్ అన్నారు, రాణి బాగున్నావమ్మా, ఆ చొరవ మీకుంటుంది. మీరు నన్ను అడగచ్చు, కానీ ఏ పల్లా రాజేశ్వర రెడ్డో, లేకపోతే ఏ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారో, లేకపోతే ఇంకెవరు సమీక్ష వైద్య ఎవరో ఎన్నికైనప్పుడు మీకు కనీసం ఒక ఫోన్ కాల్ ఒక సమస్యను తీసుకెళ్లేటటువంటి ఆ చొరవ కూడా రాదు. మీరు విన్నాను కూడా చూసేది. కాబట్టి మీ అందరు ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ కూడా మీతో పాటు నేను ఉంటా, నా కుటుంబం అంతా కూడా నర్సంపేటలోనే ఉంది. కాబట్టి మీ ప్రతి సమస్యకు నేను పరిష్కారం అవుతాను. అన్నిటికంటే మించి ఒక మహిళకు ఈ రోజు వరకు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఇవాళ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ ఒక్క మహిళకు కూడా చదువుకున్నటువంటి ఓటర్లు వేసే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఒక స్థానం ఇవ్వలేదు. అది నిజంగా కూడా మనమందరం కూడా అదే మనకు అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి మొదటిసారిగా మీ అందరి ప్రతినిధిగా నేను వస్తున్నాను. నన్ను ఆశీర్వదించి మీరందరూ కూడా చట్టసభలోకి పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నల్గొండ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా మన పాఠశాలకు చేసినటువంటి అన్ని ఉద్యమ వీరందరికీ, ఉపాధ్యాయ నిధులకి నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ ఉద్దేశ సాధనకు కృషి చేసేటువంటి ఎవరికైనా కూడా కంపల్సరిగా మద్దతు ఉంటుంది. సో మా పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయ బృందం తరఫున మీకు కూడా హామీ ఇస్తున్నాము. అంటే ఈ ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ అనేది ఆవిర్భవించిందో ఆ ఉద్దేశ సాధన కృషి చేసి ఎవరికైనా కూడా మా మద్దతు తప్పనిసరిగా ఉంటుందని తెలియజేస్తూ కృతజ్ఞత. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.